అదేమిటి అక్కడే ఉండిపోయావు? చేయారా, ఆయన డాక్టర్ వర్మ గురించి చెప్పారు, అదంతా నిజమేనా? అవునరా, ఆయన ఎన్నో క్లిష్టమైన కేసులను సక్సెస్ఫుల్ గా ఏం చేశాడు. మరి ఆయన గురించి నాకెందుకు చెప్పలేదురా? లక్ష్మి తీసుకెళ్లేవాడిగా. నేను ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ అఫేర్, డబ్బు చాలా ఖర్చు. అవునరా, లక్ష్మిని కాపాడడం కోసం ఎంత డబ్బు ఖర్చు పెడతారు? ఆర్ షూర్? అవునరా, ఫోజీ. ఆల్ రైట్, నువ్వు డబ్బు రెడీ చేసుకో, నేను బాంబే కాల్ చేసి డాక్టర్ వర్మతో అపాయింట్మెంట్ గురించి మాట్లాడతాను. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. దుర్గమ్మత్త సుపుత్ర రత్నమా, ఏమిటి ఫిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? అదే సార్, బ్రేకులు పడక. అవులే, వయసులో ఉన్న వాళ్ళ స్పీడ్కి పేడెక్కిన స్కూటర్కి బ్రేకులు పడవలే సార్. ఈ విషయం ఇంట్లో చెప్పొచ్చు సార్? ఏ విషయం, బ్రేకులు పడలేదన్న విషయమా లేక పిల్లని పడేసామన్న విషయమా? కాదు సార్, నేను పప్పి కలిసి. పప్పి ఎవరు, కుక్కపిల్ల? కాదు సార్, కుక్కపిల్ల కాదు, ఆడపిల్లే. ఏ పిల్లే సార్? నేను పప్పి కలిసి ప్రేమించుకున్నాను సార్. మరి ప్రేమించుకున్న మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మతో చెప్పి తీరాలి కదయ్యా. అందుకు సాయం చేసి ఆ పుణ్యం మీరే కట్టుకోవాలి సార్. ఇది మరీ బాగుంది. నేనేమన్నా పెళ్లి చేయండి అనుకున్నావా? సార్ సార్, మా అమ్మ మనసు మార్చి మా పెళ్లి మీరే చేయాలి సార్. జీవితాంతం మీరు రుణపడి ఉంటాను సార్. మా పుట్టబోయే బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను సార్. ప్రస్తుతానికి మీ కాళ్ళు పట్టుకుంటాం. ఆగు ఆగు ఆగు, కాళ్ళు పట్టుకునే ప్రోగ్రామ్ మీ పెళ్ళైన తర్వాత కానీ, ముందు నాకు కొన్ని వివరాలు కావాలి. పప్పు చిది కాదు, పప్పి. మీ నాన్నగారి పేరేంటి? నా పేరే భూపాలరావు, ది బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆఫ్ ఆంధ్ర. ఎవరు బాబు తమరు, నాతో ఏం పని? నా పేరు గోపి. ఆహా, మీరు ఆనందించే ఒక అపురూపమైన విషయం మీకు విన్నవించాలని వచ్చాను. విన్నవించు, వింటాను. మీ అమ్మాయి పప్పి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ప్రేమించడమయ్యా, బోరు కొడితే వాళ్ళే మానేస్తారు. బోరు కాదండి, వాళ్ళ వ్యవహారం కాస్త జోరుగా ఉంది. మీరు అర్జెంటుగా అధికారుల ముందు వాళ్ళ వివాహం జరిపించకపోతే అనధికారికంగా మీరు తాతయ్యే ప్రమాదం ఉంది. అలా బెదిరిస్తే నేను బెదిరిపోయి వాడు ఎవడుకో నా కూతుర్ని కట్టబడతాను అనుకున్నా ఏంటయ్యా? నా లెవెల్ ఏమనుకుంటున్నావు? కారు, మేడ, ఇల్లు, వాకలి, పరువు ప్రతి సార్ని ఉన్నాయి తెలుసా? తెలుసు తెలుసు, ఆకాశాన్నంటే అప్పులు కూడా మీకున్నాయని తెలుసు. నాకు అప్పులా? ఎవరు చెప్పారయ్యా? చెప్పరా, నీకు అధికారికంగా అప్పులు ఇచ్చిన మార్వాడి మహాశైలే చెప్పారు. నీ ఇంటి ఖరీదు 4 లక్షలు అయితే దాని మీద అప్పు 5 లక్షలు. చూడు, ఈ కారు ఖరీదు 60,000 అయితే అప్పు 80,000. ఈ వాచి ఖరీదు 1,000 రూపాయలు. అప్పులు చేయడమే కొవృత్తిగా అనుకుని దాన్ని ఒక కుటీర పరిశ్రమగా నడిపే నువ్వు కూడా పెద్ద మంచివా. గురు గురు గురు, మన మధ్య తగదా ఎందుకు గురు? మనం మనం కావాల్సిన వాళ్ళం. లోపలికి మాట్లాడుకుందాం, పదండి పదండి. అలారా దారికి పద. నా అప్పుల కథని హరికథలా మీరు ఇలా 4 ముందు చదివేస్తే నాకు పైసా కూడా అప్పు పుట్టదు కనుక దయచేసి. నేను ఎవరితోనూ చెప్పను కానీ చేతులు కావు. చూడు, నా మాట విను. నీ కూతురు ప్రేమించేది ఆ దొండపాడు దుర్గమ్మ గారు లేరు, ఆ కొడుకుని. ఎవరు? కోట్ల ఆస్తున్న ఆ దుర్గమ్మ కొడుకున? బాబు, ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ వచ్చినా ఈ పెళ్లి చస్తేదే. ఆ అప్పుల కదా, ఆవిడకు కూడా బాగా తెలుసయ్యా. సరే, నీ కూతుర్ని కానీ కట్టం లేకుండా ఇంటి కోడలు చేస్తాను. నాకేం కమిషన్ ఇస్తావు? 20,000 ఇస్తావా? ఇవ్వనయ్యా, ఇవ్వను. 5,000 ఇచ్చి పంచాయతీ పెట్టి నీ కాళ్ళకి నమస్కారం చేస్తాను. ఓకే. అరే భూపాలరావు, అరే భూపాలరావు. నిన్నేనయ్యా? అర్థమవుతుందయ్యా. అరే భూపాలరావు, అరే భూపాలరావు, అరే భూపాలరావు. గురు, ఈ ఆర్సీ బుక్ నీ చేతిలో ఉంచు. ఏం సైజీ, చూసి పోదాం వచ్చారా? చూశారుగా, వెళ్ళండి. చూసిపోవడానికి నువ్వేమన్నా రంభవా భూపాలరావు? అమరా పైసా వాపస్ దేదో. ఏంటి మాట్లాడవు, లేదా ఈ కార్ మాకి తీసుకుపోతాం. సముచే, ఆ కార్ నాది కదయ్యా, ఇప్పుడే పెద్ద మనిషికి అమ్మేశాను. ఇదిగో తాళం చెవులు కూడా ఇచ్చేస్తున్నాను, తీసుకో బాబు. ఈ కార్ మొన్ననే కదా ఎవరికి అమ్మానన్నావు. ఒక కార్ ఎంత మందికి అమ్ముతావు? ఆ కొనాలనుకున్నవాడు హార్ట్ అటాక్ వచ్చి వచ్చాడు, నన్ను ఏం చేయమంటావు? మాకే కుదరదు, వారం రోజుల్లోగా మాకే పైసలు ఇవ్వకపోతే వీలు లేదు. మీకి ఏం చేయాలో మాకీ బాగా తెలుసు పోపావయ్యా. ఇదిగో బాబు, అర్జెంటుగా పెళ్లి ఏర్పాట్లు చూసే బాధ్యత నీది. నమస్కారం. చీఫ్ గెస్ట్ వచ్చేస్తున్నారు, ఆర్టిస్ట్ అంతా మూడ్ లో ఉండండి. అమ్మా నువ్వేడు, బాబు నువ్వు
ఇది నీ పెళ్లికి సంబంధించిన వ్యవహారం. ఏకస్త గట్టిగా ఏడు. వదండి, నన్ను వదండి. దిస్ ఇస్ బెటర్. రాస్కల్, నా కూతురు కాళ్ళు వరకు తప్పించు పోవాలనుకుంటున్నారా? అయ్యో అయ్యో అయ్యో, నా తండ్రే, నీకు ఇదేం కర్మరా? తట్లు ఒప్పన్నాయా? అమ్మా, నువ్వు వచ్చేసావమ్మా. బాబు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాం. అలాగే గురువు గారు, పోలీస్ స్టేషన్ నంబర్ ఎంత? ఆ తలకాయ ఎంత? వాళ్ళు వచ్చేలోపల విడి కాళ్ళు ఎరక్కుంటే మాత్రం ఖాయం. అమ్మో, నా కాలే, నా కాలు. నీ రెండు కాళ్ళు బాగానే ఉన్నాయిగా, మా వాడి కాళ్ళు కూడా కావాల్సి వచ్చిందా? మీ వాడు నిక్షేపం లాంటి నా కూతురు కాళ్ళు ఎరక్కుట్టిన తర్వాత నేను చూస్తూ ఊరుకుంటానా? ఇది పగకి పగ, దెబ్బకి దెబ్బ. దుర్గమత్తయ్య, చూసావా నవ్వు? విలల్లాగా కాలు కాలు ఎరక్కుట్టి పగ తీసుకున్నట్టున్నాడు. ఆయన కాళ్ళు తీసేస్తాం సరే, కాళ్ళు పోయి నన్ను పెళ్ళి ఎవరు చేసుకుంటారు? కాసేపటికి అతని కాళ్ళు కూడా పోతాయి కదా, అప్పుడు కుంటికి కుంటి సరిపోద్దు. పప్పి, నేను నేను చేసుకుంటాను పప్పి. మామయ్య వా బావా, దాన్ని పెళ్లి చేసుకుంటావా? అవునమ్మా, కోటర్తో నేను డాష్ ఇవ్వడం వల్లనే అమ్మాయి కాలిపోయింది. కారణం నేనే కనుక తనని నేనే పెళ్లి చేసుకోవడం న్యాయం. న్యాయం లేదు, దానికి గుడ్డు లేదు. ఈ పెళ్లి జరగడానికి మాత్రం వీల్లేదురా? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదా అని మీరు చెప్తున్నారా? రే రౌడీ పౌరులరా, మీ పని మీరు కానివ్వండి రా. ఆ కుటుంబం భవిష్యత్తు ఆ కాలు మీద ఆధారపడింది. ఓకే, పెద్ద మనిషి నువ్వు చెప్తున్నావు కనుక నా కూతురు కాళ్ళు వెరగొట్టినందుకు గాను నష్టపరిహారంగా నాకు 100,000 రూపాయలు ఇవ్వండి. ఈ కాలుకి నేను గ్యారంటీ ఇస్తాను. రావు గారు, ఒకసారి రండి. రే, ఆయనతో మాట్లాడేదాకా ఈ కాళ్ళు కాపాడండి. ఏమయ్యా, తమాషాగా ఉందా? గత 100,000 చెప్తావా? రానివయ్యా, 100,000 రూపాయలు వస్తే నీకు 10,000 ఇస్తానయ్యా. సడప్, పిల్లల కోసం ఏదో నాటకం ఆడదామంటే 100,000 రూపాయల కోసం ఎత్తు వేస్తావా? దిస్ ఇస్ బ్లాక్ మెయిల్, చీటింగ్. నేరం అవుతుంది తెలుసా? 100,000 రూపాయలు వస్తుంటే మనం చేసేది నేరమా న్యాయమా అని ఆలోచించకలేదయ్యా పిచ్చివాడ. ఇదిగో ప్రథమ వేషాలు వేశావు. నేను దుర్గమ్మత్తయ్య కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం చెప్పి నేను బొక్కలు వేయించేస్తాను. గురు గురు గురు, అలాంటి కార్యక్రమాలు ఏం పెట్టకు. నువ్వు అన్నట్టు అమ్మాయి పెళ్లి జరిగితే అంతే చాలు, నువ్వు అన్నట్టే చేస్తాను. ఇవి చేతులు కావు. అలా రాదు, ఉండు, నేను మేనేజ్ చేస్తాను. అత్తయ్య, ఆ 100,000 రూపాయలు ఎలాగో తప్పించాను, కానీ ఈ పెళ్లి జరిపించడం తప్ప వేరే దారి కనిపించట్లేదు. కాలు విరిచేసే మార్గం ఒకటి ఉందనుకోండి, కానీ అందుకు మీరు మీ అబ్బాయి సరదా పడాలనుకుంటారు. నా కాలు నా కాలు. ఏమండి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అమ్మ కాదనికే నా కాలు పోతుందే. అత్తయ్య చూడు, నీ సుపుత్రుడు కాలు కాలు అని కాకిలాగా అరుస్తున్నాడు, కాస్త ఆలోచించు. యారా, నువ్వు నిజంగానే చెబుతున్నావా? దైవ సాక్షిగా చెప్తున్నానమ్మా, ఆ పిల్ల నా భార్య, నీ కోడలు. ఎవడ కర్మకి ఎవడ కర్తలు, ఎలాగో ఏడు. అత్తయ్య ఒప్పుకున్నాడుగా, తాను తీశాడయ్యా. అంటే అప్పుడు వెళ్ళిపోతున్నావా? పెళ్లి భోజనం చేసి వెళ్ళొచ్చుగా. జిలేబీలు లడ్లతో భోజనం గుంగుమలు అడిపోతున్నాయా? జిలేబీలు వద్దు, లడ్లు వద్దు, కానీ పెళ్ళి అయిపోగానే నాకు ఇస్తాను 20,000 ఇచ్చేస్తే సంతోషించి వెళ్ళిపోతాను. 20,000? ఏ 20,000? అదేమిటి, మీరు ఒప్పుకున్నారుగా ఈ పెళ్లి డబ్బిస్తే డబ్బిస్తాను. బాగాలేవాడివయ్యా, మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, మధ్య నీకెందుకు 20,000 ఇవ్వాలి? ఊరుకోయ ఎవరన్నా అవుతారు? సాయి గారా, నాటకం ఆడాల్సింది అక్కడ, ఆడేశాం పదండి. అల్లుడు గారు, గుడికాలు ముందు పెట్టండి. లేడీస్ ఫస్ట్. సెడ్జి, ఏమిటి దారుణం? నా కారు తీసుకుపోతున్నావుటయ్యా? కారు కొనుక్కున్నది తోలుకుపోవడానికి, కాకపోతే మొన్న పెట్టి పూజలు చేయడానికి అనుకున్నావా భూపాలరావు? ఈ కారు అన్నది నేనయ్యా, నేను అమ్మ నువ్వు ఎలా కొంటావయ్యా? ఇదిగో అర్థం లేని అబద్ధాలు చెప్పా బాపు. ఈ కారు గోపికృష్ణ గారి దగ్గర డబ్బిచ్చి కొన్నాం. ఇదిగో ఆర్సీపు, దానికి సంబంధించిన కాగితాలు. డ్రైవర్ చలో. ఏమిటయ్యా ఈ దారుణం, అన్యాయం, అక్రమం? మీ అమ్మాయి పెళ్లి కాగానే 20,000 కమిషన్ నాకు ఇస్తాను ఎగ్గొట్టావు చూడు, అది అన్యాయం, అక్రమం. అందుకని నా 20,000 కారుని 20,000 ఈ పక్కి 20,000 అమ్మేస్తావా? 20,000 అమ్మలేదయ్యా, 60,000 అమ్మా. ఆ కారులో కూర్చున్న ఆసామి ఆ మార్వాడి లేడు, వారికి ఇవ్వలసిన 25,000 పోగా, నాకు ఇవ్వలసిన కమిషన్ 20,000 పోగా, ఇదిగో 15,000. ఆ అవసరం లేకపోతే అటు పెట్టుకుంటాను. బాబు, నీలాంటి వాడితో లిటిగేషన్ పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. నిజం నిజం. ఇంకా దయచే. థ్యాంక్ యూ. లక్ష్మి వచ్చేసారా? ఎలా ఉంది మేడం? బాగుందండి. సరే మీరెలా ఉన్నారు? నేనా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఆరోగ్యానికి చిహ్నంగా, ఆనందానికి రూపంగా, ఆహ్లాదానికి గుర్తుగా, లక్ష్మికి భర్తగా అన్నట్టు మర్చిపోయాను. ఇవాళ నీకు శుభవార్త. ఏమిటిది? ఏమిటంటే మనం హనీమూన్ వెళ్ళబోతున్నాం. హనీమూనా? మీరెందుకండి, ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు అదేదో అయిపోతారు. నిజానికి ఆసుపత్రి అయిపోయింది, కానీ నాకు లక్ష్మికి రోజు హనీమూనే. తమాషాలు వద్దండి, నిజం చెప్పండి. ఏం లేదు లక్ష్మి,
డాక్టర్ వర్మ అని బాంబేలో క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆయన దగ్గర విదేశాల నుంచి కూడా పేషెంట్స్ వస్తారట. నిన్ను కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి టెస్ట్ చేద్దామని. ఆ డాక్టర్ కోసం బాంబే వెళ్ళాలంటారా? చాలా ఖర్చు అవుతుంది కదండి. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించుకు. అంత డబ్బు ఎక్కడుంది? ఇదిగో నేను ఎవరిని, ఈ లక్ష్మీపతిని, అంటే సాక్షాత్తు సీమనారాయణ్ని. లక్ష్మి నా దగ్గర ఉండగా డబ్బు కొరగా ఉంటుంది. సీమనారాయణుడు పడుకుంటే లక్ష్మి పాదసేవ చేసేదట, అలాగే ఈ లక్ష్మి పడుకుంటే ఈ శ్రీమన్నారాయణుడు పాదసేవ చేస్తున్నాడు. లక్ష్మి ఏమిటి, ఎందుక కన్నీళ్ళు? పాపిష్టి తల్లి, ఇల్లాలిగా మీకు సేవ చేయవలసింది పోయి మీ చేత. లక్ష్మి ఏమిటా మాటలు ఊరుకో. నువ్వు నేను ఒకటే అయినప్పుడు నేను నీకు సేవ చేయడం, నువ్వు నాకు సేవ చేయడం అనే సమస్య ఎక్కడుంది? ఇదిగో నువ్వు అంతగా కావాలనుకుంటే నీకు నయమై ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే నాకు స్నానం చేయించడం, బట్టలు వేయడం, అన్నం తినిపించడం అని బళ్ళు నువ్వే చేద్దావు. కానీ అప్పుడు నేనేమో చిన్న పాపాయిలా నీ ఒళ్ళు పడుకుంటాను. సరేనా? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపి, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి రిపోర్ట్స్ అన్ని చూశారా సార్? రిపోర్ట్లు టెస్ట్లు అన్ని చూశారు. లక్ష్మి గారు మీరేం దిగులు పడక్కర్లేదు, కొద్ది రోజులు మీకు పూర్తిగా నయమవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్ గోపి, మీ మిస్సెస్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో నేను డాక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, మీరు అక్కడికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అయితే ఈ రోజే మేము మా ఊరు వెళ్ళిపోవచ్చా? వెళ్ళచ్చు. మీరు 1 అవర్ తర్వాత వచ్చి నన్ను కలిస్తే డాక్టర్ రావుకు ఒక లెటర్ ఇస్తాను. నేను లక్ష్మి గారు ట్రీట్మెంట్ విషయంలో అతనితో కాంటాక్ట్లో ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను డాక్టర్.